హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాదేశ్వరన్ మలై తమిళనాడు రాష్ట్రంలోని ఓ అద్భుతమైన పర్వత ప్రాంతం. ఇది తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది. ఈ పర్వతం అద్భుతమైన సహజ సౌందర్యం, గాఢమైన అడవులు మరియు మనోహరమైన దర్శనీయ ప్రాంతాలతో ప్రసిద్ధి చెందింది. కానీ వీటి మధ్యలో ఉన్న గుప్త కథలు అనేక మంది పర్యటకులను, పరిశోధకులను, ఆసక్తికరంగా ఉన్న వ్యక్తులను ఆకర్షిస్తున్నాయి. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి. మాదేశ్వరన్ మలై ప్రాచీన కాలం నుంచి పురాణ గాథలతో నిండి ఉంది. స్థానిక కథనాల ప్రకారం ఈ ప్రాంతం పూర్వం ఒక మహర్షి తపస్సు చేసిన స్థలం. ఈ మహర్షి యోగం, తపస్సు ద్వారా గొప్ప శక్తులను సంపాదించారు. ఈ ప్రాంతం అతని పేరు మీద మాదేశ్వరన్ మలై అని పిలువబడింది. అంతేకాక ఈ మలైలో అనేక పురాతన శాసనాలు, శిల్పాలు కనిపించాయి. ఇవి చోళ పాండ్య రాజుల కాలానికి చెందినవని చెబుతారు. ఈ శిల్పాలు మరియు శాసనాలు ప్రాచీన హిందూ దేవాలయాల నిర్మాణ శైలిని తెలియజేస్తాయి. మాదేశ్వరన్ మలైలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా మాదేశ్వరన్ ఆలయం. ఈ ఆలయం స్థానిక ప్రజల ఆరాధనా స్థలంగా ప్రతి సంవత్సరం అనేక భక్తుల్ని ఆకర్షిస్తోంది. మాదేశ్వరన్ స్వామి అనేక దేవుళ్ల రూపాలలో ఒక రూపంగా పూజించబడతారు. ఈ ప్రాంతం దాని సహజ సౌందర్యం కారణంగా కూడా ప్రసిద్ధి చెందింది. పచ్చని అడవులు, ప్రశాంతమైన సరస్సులు, చల్లటి గాలులు పర్యటకులను, ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తాయి. మాదేశ్వరన్ మలై గురించి మరొక ఆసక్తికర విషయం ఏంటంటే, ఇక్కడ అనేక మంది వ్యక్తులు అదృశ్యమైపోయిన వదంతులు ఉన్నాయి. ఈ వదంతులు వెనుక అడవిలో దారి తప్పిన వారిపై ప్రమాదకర జంతువుల దాడులే కారణమని భావిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.